10 జూలై 2015, సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. ఎక్స్పెక్టేషన్స్ ని తారాస్థాయికి తీసుకువెళ్లి చరిత్ర సృష్టించిన రోజు. తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా జేజేలు పలికించిన రోజు. బాహుబలి ది బిగ్ నేమ్. మూడు సంవత్సరాల సమిష్టి కృషి, నటీనటులు, టెక్నీషియన్స్ రాత్రింబగళ్ళ అలు పెరగని పోరాటం. స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి, సై ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాదరామన్న, ఈగ వరుసగా 9 హిట్ సినిమాలు. ఫెయిల్యూర్ అనేది తన డిక్షనరీలో లేకుండా తీసిపారేసిన దర్శకధీర రాజమౌళి నెక్స్ట్ మూవీ కోసం ప్రేక్షకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. జూలై 9 12 గంటలకి బోల్డ్ ఎండ్ అవుతుంది. జూలై 10 12 గంటల 1 నిమిషంకి ఏం స్టార్ట్ అవుతుంది? 2011 ఫిబ్రవరి రాజమౌళి అనౌన్స్ చేశాడు తన నెక్స్ట్ మూవీ ఈగా తర్వాత యంగ్ రెబల్ స్టార్తో ఓ మూవీ చేస్తున్నానని. ఛత్రపతి తర్వాత ప్రభాస్ తో చేసిన సినిమా. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా బిగ్గెస్ట్ సెన్సేషనల్ హిట్. మళ్ళీ జక్కన్నతో సినిమా ఎప్పుడా అని ప్రభాస్ వెయిట్ చేస్తున్నాడు. జక్కన్న అడిగితే నెలలు కాదు, సంవత్సరాలు సైతం కాల్ షీట్స్ గా ఇవ్వడానికి ప్రభాస్ రెడీగా ఉన్నాడు. ఐ వాంట్ టు వర్క్ విత్ రాజమౌళి. ఐ ఆల్రెడీ డిడ్ 10 ఇయర్స్ బిఫోర్ కాల్ ఫిల్మ్ కాల్ ఛత్రపతి, అండ్ ఫర్ 6 ఇయర్స్ బిఫోర్ హి టోల్డ్ మీ అబౌట్ లైక్ ఐ వాంట్ టు వర్క్ వెరీ బిగ్ ఫిల్మ్ విత్ యు. 4 ఇయర్స్ బిఫోర్, 3.5 ఇయర్స్ బిఫోర్ హి సెడ్ వి ఆర్ డూయింగ్ దిస్ స్క్రిప్ట్ కాల్ బాహుబలి. And I'm so excited, and he told me like it'll take a lot of time, and you know, this is once in a lifetime film. You can't get it again, and I'm lucky to be part of this film, and I want to do it. Thank you. 2013 January, tana next movie working title Bahubali ani darshakadira Rajamouli announce chesadu. Bahubali, Bahubali, ekkada chusina evaru chusina ide topic. ఆ రోజు ఎవరు ఊహించుండరు బాహుబలి ఇంతటి సంచలన విజయం సాధిస్తుందని, చరిత్ర సృష్టిస్తుందని, తెలుగు సినిమా స్టామినాని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తుందని.
6th July 2013 బాహుబలి షూటింగ్ కార్నూర్లోని రాక్ గార్డెన్స్లో స్టార్ట్ అయింది. దర్శక ధీర రాజమౌళి 10th మూవీ బాహుబలి ద బిగినింగ్. ఈ సినిమా 3 సంవత్సరాలు చేసామండి. కథ 1 సంవత్సరం చేసాం, షూటింగ్ 2 సంవత్సరాలు చేసాం, పోస్ట్ ప్రొడక్షన్ 6 నెలల నుంచి చేస్తానే ఉన్నాం. ఇండియన్ ఎపిక్ హిస్టారికల్ ఫిక్షన్ బాహుబలికి రాజమౌళి స్క్రీన్ ప్లే చేస్తే స్టోరీ అందించింది రాజమౌళి తండ్రి వెరీ రెస్పెక్టబుల్ పర్సన్ కేవి విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమా కోసం 15,000 స్టోరీ బోర్డ్ స్కెచెస్ ని క్రియేట్ చేశారు. భారతదేశంలో పురాతన కింగ్డమ్ మహేష్మతి సామ్రాజ్యం, రాణి శివగామి, 5 లాంగ్వేజెస్లో 200కి పైగా సినిమాలు చేసిన అద్భుత నటి రమ్యకృష్ణ శివగామిగా విజృంభించి నటించింది. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ అ మూవీ. ఇంత ఎక్సైట్మెంట్ చాలా నా కెరియర్లో ఐ కెన్ సే దిస్ ద ఫస్ట్ టైమ్ ఆల్సో. ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి వైఫ్ ఎంఎం శ్రీవల్లి గారు బాహుబలి సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. బాహుబలి సినిమాలోని గుర్రపు స్వారీలు, కత్తియుద్ధాలు క్రియేట్ చేయడం సాధారణమైన విషయం కాదు. మరి ఈ సినిమాకి యాక్షన్ సీక్వెన్స్ చేసింది ఫైట్ మాస్టర్ పీటర్ హ్యాంక్స్. తమ రాణి దేవసేన కోసం పోరాడుతున్న వారియర్ అవంతిక. కీరవాణి గారు, దిస్ ఇస్ యువర్ డే, ఆడియో ఫంక్షన్. మీ పాటలు ఎప్పుడు విన్నా ఫస్ట్ టైం వింటున్నాం అలా అనిపిస్తుంది, అండ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఇంత బ్యూటి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చినందుకు, అండ్ మా లైఫ్లో ఇంత బాగా ఇంత మంచి మ్యూజిక్ వేసినందుకు థ్యాంక్ యూ కీరవాణి గారు. రాజమౌళి గారి ప్రతి సినిమాకి మ్యూజిక్ అందించేది ఆయన కజిన్ ఎంఎం కీరవాణి గారు. రాజమౌళి కీరవాణి కాంబినేషన్ సూపర్ హిట్ మ్యూజికల్ కాంబినేషన్. కీరవాణి గారు అందించిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాహుబలి సినిమాకి మరింత అట్రాక్షన్ తీసుకొచ్చాయి. మా అన్నయ్య కీరవాణి గారు, నేను ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో, ఎలాంటి రీరికార్డింగ్స్ ఇస్తారో నేను ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ఏం చేస్తారో మీకు తెలుసు. కానీ నాకు ఆయన గైడెన్స్ ఏంటంటే, ఎప్పుడు తప్పు చేసినా నిలబెట్టి చెప్తారు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ చేయాలి, ఈ విధంగా చేయాలని. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవరికి దొరకరు, నాకు దొరికారు, అది నా అదృష్టం. వాటర్ ఫాల్ షూటింగ్ కేరళలోని అత్తిరిపల్లి ఫాల్స్ దగ్గర షూట్ చేశారు. మహేష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన భారీ సెట్స్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించారు. 10,000కు పైగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెపన్స్, కత్తులు, కిరీటాలు, యుద్ధ ఫిరంగులు, ఒకటేమిటి, ఒక మ్యూజియం ఏర్పాటైన మొట్టమొదటి తెలుగు సినిమా బాహుబలి. ఇరవై 5 సంవత్సరాలుగా పగ ప్రతీకారాలతో రగిలిపోతూ తన నమ్మకం వమ్ము కాదని బందీగా ఉంటూ తన కొడుకు కోసం ఎదురు చూస్తున్న దేవసేన. నాయుడు గారు, కానీ నాయుడు గారు గొప్పతనం ఏంటంటే తన మీదనే ట్రై చేసుకొని మనకు కావాల్సిన పర్ఫెక్ట్ లుక్ తీసుకొని వచ్చారు. అండ్ ఆ మేకప్కి ఆల్మోస్ట్ 2.5-3 అవర్స్ పడ్డేది. అమ్మ, నేను ఇంకా వెళ్ళి దాని గురించి చదువుకుంటానని ఎఫర్ట్ పెట్టి దాన్ని మాస్టర్ చేశారు. సో బిగ్ కంగ్రాట్స్ టు హిమ్. ఇలాంటి ఒక హిస్టారికల్ ఫిల్మ్కి సినిమాటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. సెంథిల్ కుమార్, అతని గురించి, అతని టాలెంట్ గురించి ఎంత మాట్లాడినా అది తక్కువే అవుతుంది. ఆబ్వియస్లీ లైక్ విత్ సో మచ్ ఎఫర్ట్ వి హావ్ యాక్చువల్లీ లైక్ సో మచ్ ఆఫ్ సాక్రిఫైసెస్ గాన్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్ వాజ్ వర్క్డ్ ఆన్ దిస్. So 3 years of hard work is put to test on that day. Yeah. So that first show really makes a big difference. Right. So we're all actually kept our fingers crossed that okay, like hoping that people will like our work. Right. So finally we are very happy that they like the work and it just became such a massive hit. Right. And not only hit, people are looking up to South Indian cinema or not a Telugu cinema with the pride.
Right. So which is actually a very proud thing. ఒక పాత్ర కోసం ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ని క్రియేట్ చేయడం నిజంగా అద్భుతం. అలాంటి అద్భుతం ఇక్కడ జరిగింది. కాళకేయ క్యారెక్టర్ కోసం మదన్ కార్కి ఓ సరికొత్త భాషను సృష్టించారు. అదే కిల్ కిల్ కిలికి భాష. నిమ్డా నిమ్డా అంటే ఏకవచనం బహువచనం. అంటే నేను నిమ్డా డోజరస్ టెల్ మీ అన్నప్పుడు నేను అడుగుతాను, నాకు విషయం తెలిసింది ఈ టైప్లో ఉంటుంది, అందరిని అడుగుతుండే అంటే ఒక్కరికి మెన్షన్ చేస్తున్నట్టు అది అలా ఉంది అంట. ఓ అసలు ఆ సౌండింగ్స్లో కూడా అన్నీ ఉన్నాయి బా, ఇదన్నీ నీట్గా ఉంటుంది. నిమ్డా అంటే ఇది ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు రాజమౌళి గారు కూడా చెప్పేవారు ఈ భాష. ఆయన కూడా సార్ నాకు ఫస్ట్ టైం ఏమి టెన్షన్ లేకుండా అస్సలు చేసిన మూవీ బాగుంది. సినిమాకి హీరో ఎంత అవసరమో, హీరోయిజం బయటపడాలంటే ప్రతి నాయకుడు అంత స్ట్రాంగ్గా ఉండాలి. బల్లాల దేవ సన్ ఆఫ్ బిజ్జల దేవ. బిజ్జల దేవగా నాజర్ గెటప్ నుంచి ప్రతి విషయంలో డిఫరెంట్గా డిజైన్ చేశారు రాజమౌళి. సినిమా పైన క్యూరియాసిటీని పెంచడం సినిమా రిలీజ్కు ముందు పబ్లిసిటీ పరంగా చాలా అవసరం. ఒకవేళ ఆ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? సమాధానం లేని ఈ ప్రశ్న సంచలనం క్రియేట్ చేసింది, ఒక ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా. ఈ ప్రశ్నకి సమాధానం కావాలంటే బాహుబలి ది కంక్లూజన్ వరకు వెయిట్ చేయాల్సిందే. ద స్లేవ్ వారియర్ కట్టప్ప. పృథ్వీరాజ్ గారు ఆయన ఒక జెంటిల్మన్ అంటే ఆయన ఒక జెంటిల్మన్కి ఎపిటోమ్ అండి. ఆయన ఆయన పీక్స్, ఆయన తాలూకు మంచితనం, ఆయన తాలూకు పద్ధతి ఆయన దగ్గర నుంచి చూసి ఎంతో నేర్చుకోవాలి. షూటింగ్ జరుగుతున్నప్పుడు సత్యరాజ్ గారు షార్ట్లు అయిపోతే ఆ షార్ట్ అయిపోయిందని నేను అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతానండి. ఆయన మాత్రం నడుచుకుంటా వచ్చి ఓకే సార్ నా షార్ట్ అయిపోయింది కదా అని వెళ్ళొస్తాను, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్తారు. ఎంత గిల్టీగా ఎంత బాధగా అనిపించేది అంటే, అంత సీనియర్ యాక్టర్, 250 సినిమాలు పైగా హీరోగా చేసిన యాక్టర్ బట్ డైరెక్టర్కి ఆ వాల్యూ ఇవ్వాలి అని చెప్పి ఆయన వచ్చి చెప్పేది చూస్తే ఆయన దగ్గర నుంచి మేము ఎంత నేర్చుకోవాలని అనిపించేదండి. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ బాహుబలి. ఒక జానపద చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. రాజమౌళి గారికి ప్రతి విషయంలో తోడుగా ఉండే ఆయన బెటర్ హాఫ్ రమ రాజమౌళి గారు ప్రశాంతి త్రిపురనేనితో కలిసి ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. బాహుబలి రిలీజ్ అయింది, 1600 స్క్రీన్స్ ఇన్ తెలుగు, 1500 స్క్రీన్స్ ఇన్ హిందీ, 350 స్క్రీన్స్ ఇన్ తమిళ్, 225 స్క్రీన్స్ ఇన్ మలయాళం, 135 స్క్రీన్స్ ఇన్ యుఎస్ఏ, ఇంకా వరల్డ్ వైడ్గా ఫ్రాన్స్, ఇండోనేషియా, తైవాన్, రొమానియా, పెరు, జపాన్, యూరోపియన్ కంట్రీస్ అండ్ మెనీ మోర్. నౌ రెడీ టు రిలీజ్ ఇన్ చైనా. ఇండియన్ మూవీస్కి 1954 నుండి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నారు. తెలుగు సినిమా సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది ఉత్తమ సినిమా అవార్డు కోసం. బాహుబలి ఆ కళని నెరవేర్చింది. నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా అవార్డ్స్, ఐఫా అవార్డ్స్, ఆనంద వికటన్ అవార్డ్స్, ఎఫ్ఐసిసిఐ బిఐఎఫ్ అవార్డ్స్, గామా మ్యూజిక్ అవార్డ్స్, ఎన్డిటివి గాడ్జెట్ గురు అవార్డ్స్, 24 ఎఫ్పిఎస్ ఇంటర్నేషనల్ యానిమేషన్ అవార్డ్స్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్ అవార్డ్స్, ప్రతి చోట సంచలనమే. బాహుబలి సినిమా క్రియేట్ చేసిన చేస్తున్న సంచలనాలు అన్నీ ఇన్ని కాదు. ది హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ విత్ ఇన్ ఇండియా, థర్డ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గ్లోబలీ, ది ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ టు గ్రాస్ ఓవర్ 600 crores వరల్డ్ వైడ్, ది ఫస్ట్ నాన్ హిందీ ఫిల్మ్ టు గ్రాస్ ఓవర్ 100 crores ఇన్ ది డబ్బర్డ్ హిందీ వెర్షన్, హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్. మాహిష్మతి సామ్రాజ్యాన్ని కాళకేయ నుంచి కాపాడడానికి శివగామి అమరేంద్ర బాహుబలిని బల్లాల దేవుణ్ణి పంపిస్తోంది. ఎవరు కాళకేయుణ్ణి అతం చేస్తే వారే మాహిష్మతి సామ్రాజ్యపు రాజు. బల్లాల దేవుడికి బిజ్జాల దేవ సపోర్ట్ ఉంది, దుడుకుతనం ఉంది, కానీ ప్రజల పైన జాలి లేదు. But then one thing I knew was this is the largest thing in cinema that I'd ever be part of. And I didn't know if anyone will ever make a film like this again. So which is why every day was a pleasure. Cinema lo overall ga 2500 VFX shots,
majority of work done by Makuta. So the exact number, I think it was around about 1500 shots plus we worked on, yeah. 1500 plus shots. So what was the breakdown like? Like, what are the big segments that you worked on? We were principally responsible for two main areas. One is Mashmati itself, in and around. And the other elements were, I'll break that down. One was the city overviews, the city fly-throughs and so on, plus the set extension work for when we were in the city centre. So all the temples and all the exterior shots. So we had a large physical set that obviously was constructed at RFC and designed and built by Sabu. You know, so brilliant job in that. We liaised with him so that our set extension work and their design and our design collaborated and joined together. So that all flowed through neatly. Then there was, the wide city element, so following the same design, going into that, that liaised with the director and also with Sabu as well. There was also the interior works, so the King's Court, what we lovingly call it, where Suvagami meets the traitors and, you know, we introduce the two babies at the same time. That sequence was also constructed by us. We worked with the production, they passed us the original production designs for those. We elaborated on that. Some of it had to be redesigned because of, we did one version, the director went, looks a little bit small. So we increased it about three times at the end of the day, so this original size that we had. Maheshmati Samrajya Prajala Devudu Amarendra Bahubali. సినిమా చేస్తుందని చెప్పి ఇంతకుముందు చెప్పానండి, చాలాసార్లు అలుపు వస్తుంది, నిస్పృహ వస్తుంది అని చెప్పి. జనరల్గా డైరెక్టర్ అందరూ ఎవరన్నా తగ్గిపోతుంటే డైరెక్టర్ని పైకి లేపాలి. నువ్వు చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్క నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. స్టాండర్డ్ డైలాగ్ అండి ప్రభాస్ది, డార్లింగ్ మీరు ఏ సినిమా తీస్తున్నారో మీకు తెలుసా? మీరు తెలుగు సినిమా తీయట్లేదు, ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నారు. అసలు ఏంటి మీరు? 6 సంవత్సరాల క్రితం నేను ప్రభాస్ చెప్పానండి ఒక పెద్ద సినిమా చేస్తున్నామని. 4 సంవత్సరాల క్రితం బాహుబలి రఫ్గా ఒక లైన్గా చెప్పాను. 3 సంవత్సరాల క్రితం తనకి మొత్తం కథ అంతా చెప్పాను. 2 సంవత్సరాల క్రితం తనని డేట్స్ అడిగానండి, డార్లింగ్ ఇంత పెద్ద సినిమా తీస్తున్నాం కదా మనం, నాకు 1 సంవత్సరం పాటు నీ డేట్స్ కావాలి అని చెప్పి. ప్రభాస్ నవ్వి, మీరు ఎన్ని రోజులు తీస్తారో మీకు తెలియదు డార్లింగ్, 2 సంవత్సరాలు నేను ఈ సినిమాకి నేను డేట్స్ ఇస్తున్నాను అన్నాడు. 2 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇదేంటి ఇన్ని రోజులు తీస్తున్నారు, ఇలా అయితే నా డేట్స్ ఎలాగా, నా నెక్స్ట్ సినిమా ఎలాగా, ఇది ఎలాగా అని ప్రొడ్యూసర్స్ని కానీ నన్ను కానీ ఏ టెన్షన్ పెట్టకుండా షెడ్యూల్, ఇన్ఫ్యాక్ట్ మీకు 20 రోజులు తీస్తే 20 రోజులు మీకు ఇది అవ్వడ్ డార్లింగ్, 4 రోజులు ఏంటి, ఎందుకు కంగారు, మనం తీసి సినిమా ఏంటి, బాహుబలి ఇంటర్నేషనల్ లెవెల్ సినిమా అని చెప్పి మాకు ప్రతిసారి మాకు బూస్ట్, ఎనర్జీ బూస్ట్ ఇచ్చిన ప్రభాస్,